హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హేమ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ మంచి స్నాక్ రెసిపీ అండి ఉల్లిపాయ కచోరీ చేసి చూపిస్తున్నాను అయితే ఉల్లిపాయ కచోరీలు మనం బయట తెచ్చుకున్నాము అంటే మైదాపిండితో చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో కచోరీలు చేసుకోవచ్చు కచోరీలు చాలా రకాలుగా చేస్తారండి కానీ ఉల్లిపాయ కచోరీలు అంటే అందరికీ చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అది కూడా హెల్దీగా చేసుకోవచ్చు గోధుమ పిండితో కాబట్టి ఎందుకంటే బయట కంపల్సరీగా మైదా పిండితోనే చేస్తారు ఇప్పుడు ఎలా తయారు చేయాలో ముందుగా చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను అందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసి ఇందులో కలిపేసి మనం వేడి వేడిగా వేడిగా ఉన్న నూనెనివి ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం వాము వేసానండి నేను మీరు కావాలంటే ఉల్లిగింజలు కూడా వేసుకోవచ్చు వాము కొంచెం నలిపి వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేడి ఆయిల్ కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసి మొత్తం పిండికి పట్టేలాగా ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూడండి ఇలా చేస్తే కొంచెం ముద్దలాగా రావాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు పిండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా సాఫ్ట్గా పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా సాఫ్ట్గా వచ్చేలాగా బాగా ఒక ఏడెనిమిది నిమిషాల వరకు బాగా కలిపాము అంటే బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి ఇలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని మనం నానబెట్టుకోవాలి పిండిని ఒక తడి క్లాత్ వేసి కానీ లేదంటే మూత పెట్టేసి కానీ నానబెట్టుకోవాలి ఒక ఇరవై ముప్పై నిమిషాల వరకు నానబెట్టేసేయాలి తర్వాత కచోరీ కోసం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చండి కొంచెం ధనియాలు దంచి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇక్కడ నేను కొంచెం పావు కిలో వరకు ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి కొంచెం ఉప్పు వేయించుకున్న ఉప్పు వేసి వేయించుకున్నామంటే తొందరగా వేగిపోతుందనమాట ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువ వేగక్కర్లేదు మనకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారపొడి కొంచెం ధనియాల పొడి కొంచెం ఆమ్చూర్ పౌడర్ అలాగే చాట్ మసాలా వేసాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు స్టవ్ ఆపేసిన తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మసాలా అంతా కలిసిపోయిన తర్వాత ఒక ఉడకబెట్టుకున్న పొటాటోని మ్యాష్ చేసి వేసుకోవాలి నేను పెద్ద సైజు పొటాటో ఒకటి తీసుకున్నానండి ఇలా పూర్తిగా కలిపేసి ఆలు మొత్తం కలిసిపోయిన తర్వాత చెక్ చేసుకొని టేస్ట్ చేసు చేసుకొని మనం ఉప్పు కారాలు ఏవైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు నేను కొంచెం ఉప్పు వేసాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిపేసి మనం ఒక్క నిమిషం పాటు మగ్గించుకున్నామంటే మన కచోరీలకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి దీన్ని ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి సాఫ్ట్గా వస్తుందనమాట పిండి బాగా కలిపాము అంటే సాఫ్ట్గా వస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఏ సైజులో కచోరీలు కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు నేనైతే మీ బాగానే కొంచెం పెద్ద సైజు చేశానండి అంటే పూరీ పిండి కంటే కొంచెం ఎక్కువ అలాగే చపాతీ పిండి కంటే తక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి చపాతీ పిండిని ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఇలా స్లోగా ఒక గుంటలాగా చేసుకోవాలన్నమాట మనం చేత్తో వేళ్లతో ఒత్తుకుంటూ ఇలా గుంటలాగా చేస్తే మనకి సరిపోతుంది ఇలా గుంటలాగా చేసిన చపాతీని ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత కర్రీ పెట్టుకోవాలి ఈ గుంటకు సరిపోయేంత కర్రీ పెట్టుకోవాలి మనం ఉండలాగా చేసుకొని పెట్టుకున్నామంటే అంటే బాగా వస్తుంది మనం ఏ సైజులో అయితే గోధుమ పిండి తీసుకుంటామో ఆ సైజులో చూసుకోవాలి అంతకంటే తక్కువ తీసుకొని ఇలాగ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా వేళ్లతో ఒత్తుకుంటూ కవర్ చేసుకుంటూ రావాలన్నమాట పై వరకు వస్తూ ఉంటుంది పిండి బాగా సాఫ్ట్గా కలుపుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా జస్ట్ వేళ్లతో చుట్టుకున్నామంటే వచ్చేస్తుంది పూర్తిగా ఎక్కడ కూడా లాగా లేకుండా మొత్తం కవర్ చేసుకోవాలి మనకి పైన ఏమైనా పిండి వచ్చినా కూడా జస్ట్ మరీ ఎక్కువ వస్తే తీసి పక్కన పెట్టేసేయచ్చు లేదంటే తక్కువ వస్తే కనుక దానికి అలా ఒత్తేసేయచ్చు అనమాట ఇలా మొత్తం కవర్ చేసుకున్నాము అంటే మనకి ఈజీగా కవర్ అయిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కష్టమేం కాదు ఇలా చేసేసి మొత్తం అట్లా అప్లై చేసి కొంచెం పైన వచ్చింది కూడా వచ్చేసాము అంటే ఎక్కడ చిల్లుల్లాగా లేకుండా వచ్చేస్తుందనమాట ఇలా చేసి కొంచెం ఒత్తి పెట్టుకున్నామంటే మనకు కొంచెం పలచగా ఉన్నట్లుగా ఇలా టప్ చేసాము అంటే సరిపోతుంది ఇలా ఒత్తి పెట్టుకొని అన్నీ ఇలాగే చేసి పెట్టేసుకోవాలి మనం కచోరీలనన్నింటిని ఇలా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరీ పూర్తి హీట్ కాకుండా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వే కాలేంత వరకు మాత్రమే వే కాల్చుకోవాలి ఆయిల్ మరీ హండ్రెడ్ పర్సెంట్ వేడిగా ఉండొద్దు ఉండకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఆయిల్ కాగినప్పుడు మనం కచోరీలను స్లోగా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మంటని ఫుల్గా పెట్టకూడదు లేదంటే మనకి పైన కాలుతాయి లోపల కాలవన్నమాట అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్ టు మీడియంలో కానీ పెట్టి స్లోగా వేయించుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మనం రెండో సైడ్కి ఇలా తిప్పుకున్నాము అంటే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి రెండో సైడ్ కూడా ఇలా రెండు సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు మనకు వేయించుకోవాలి చూడండి రెండు వైపుల కలరు మంచి కలర్ వచ్చింది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట మనకి కలర్ మంచి కలర్ వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత తీసి పెట్టుకున్నామంటే ఉల్లిపాయ కచోరీలు రెడీ అయిపోతాయండి బయట తెచ్చుకున్నామంటే ఎప్పుడైనా సరే బయట బయట తెచ్చేవి మైదా పిండితో చేస్తారనమాట ఇలా ఇంట్లో అయితే మనం టేస్టీగా చేసుకోవచ్చు అలాగే హెల్తీగా చేసుకోవచ్చు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మిగతావి కూడా ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోవాలి మనకి హై ఫ్లేమ్లో కాకుండా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట అంతేనండి ఇంతేనండి మిగిలినవి కూడా ఇలా ఈ ఆయిల్లోనే వేసి వేయించేసుకోవచ్చు ఇలా చూడండి ఇవి చిన్న చిన్నవి మా పాప చేసింది ఇలా వేసి వేయించుకోవడమేనండి మనకి ఉల్లిపాయ కచోరీలు రెడీ అయిపోయాయి కొంచెం పచ్చిమిర్చి అలా వేయించుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి పిల్లలకి టమాటా సాస్లో వేసుకొని అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి స్నాక్స్ లాగా ఇంట్లో చేసుకున్నాము అది కాకుండా గోధుమ పిండితో చేసుకున్నాము కాబట్టి చాలా హెల్దీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ